నేడు మెదక్పట్నంలోని రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి తొడపనూరి చంద్రపాల్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎఫ్సీఐ ప్రొక్యూర్మెంట్ నిలిపివేయడంతో రైస్ మిల్ ఇండస్ట్రీకి ఎదురైన గడ్డు పరిస్థితులపై జిల్లా కేంద్రంలోని రైస్ మిల్ అసోసియేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైస్ మిల్ ఇండస్ట్రీకి జీవన్మరణ సమస్య ఏర్పడిందని, 42 రోజులుగా పరిశ్రమ మూగబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లకు ధాన్యం మర ఆడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని, బియ్యాన్ని సేకరించి కేంద్రం కూడా అదే స్ఫూర్తిని చాటాలని కోరారు. గ్రామాల్లో రైస్ మిల్లులే అధికమని వాటిని కాపాడాలని వేడుకున్నారు. 3,400 రైస్ మిల్లు 52 రోజులుగా మూతబడినటువంటి పరిస్థితి, ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో వెరిఫికేషన్ అంటూ దాదాపు ఒక 40 రోజులు వృధా కావటం, ప్రొక్యూర్మెంట్ ద్వారా కావటం, మరి 52 నుండి చిన్న చిన్న కారణాలను పెట్టుకుని మరి రాజకీయ కారణాలతో మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సేకరణ పూర్తిగా బంద్ చేయడం చాలా బాధాకరం విషయం. ముఖ్యంగా వర్షాల వల్ల ఈరోజు చాలా నష్టపోయాం. ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి 3 నుంచి 4 వేల కోట్ల ధాన్యం పూర్తిగా తడిసిపోయి దేని పనికి రాకుండా పోయింది. ఈరోజు ఒక్కటే కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రధానమంత్రిని కోరుతా ఉన్నాం. చిన్న ఇండస్ట్రీ, దీనిపైన లక్షలాది మంది కార్మికులు ఆధారపడున్నారు. ఈరోజు 10 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడేటువంటి వ్యక్తులు ఇలా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. ఈరోజు రైస్ మిల్లర్ అంతా కూడా మరి బ్యాంక్ లోన్లు కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ కట్టలేనటువంటి పరిస్థితి, చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాం, జాతీయ సంపదను వృధా కానీయకండి. ఈరోజు ఈ డబ్బు 10,000 కోట్లు నష్టమైనా 20,000 కోట్లు నష్టమైనా జాతీయ సంపద, ఏ ఒక్క సొత్తు కాదు. మిల్లులు తడిసి ముద్దైపోయి మొలకలెత్తి అక్కడే నాట్లు వేసే విధంగా ఈరోజు మరి మొలకలు వచ్చాయంటే మరి ఎంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారో, మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఇండస్ట్రీ పైన? ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక పెనుభారం, అదేవిధంగా ఆర్థిక కొలాబ్స్ జరుగుతుంది. ఈ విధంగా ఇదే విధంగా ఇంకా బంద్ జరిగితే మరి రాబో రోజుల్లో ఇండస్ట్రీ మొత్తం కొలాబ్స్ అయ్యేటువంటి పరిస్థితి. మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు 65 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం ఏం చేయాలో అటువంటి పరిస్థితి. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, దయచేసి రాజకీయ కారణాలు ఉంటే రాజకీయ పోరాటం చేయాలి, రాజకీయంగా ప్రజల్లో పోవాలి, చేస్తున్న మంచి చెప్పుకోవాలి, ఓట్లాడగాలి తప్ప మరి ఈ విధంగా ఇబ్బంది పెడుతూ దానిలో ప్రత్యేకంగా రైస్ ఇండస్ట్రీ పట్ల ఇంత చిన్న చూపు చూస్తూ మరి ఈ విధంగా ముందు పోతే ఇది కష్టం. ఈ విధంగా ఇండస్ట్రీని కొలాబ్ చేయడం మంచి పని కాదు, నిర్మించడం ఎంత కష్టమో అది చాలా టచ్చి మరి ప్రాతిథ్యం వహిస్తున్నటువంటి మంత్రి గౌరవ కిషన్ రెడ్డి గారిని, మరి కేంద్ర మంత్రి మరి పీయూష్ గోయల్ గారిని, మరి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 3 ఎంపీలు అరవింద్ గారిని, అదేవిధంగా బండి గౌరవలు బండి సంజయ్ గారిని ప్రాతినిధ్యం వహిస్తున్న 3 ఎమ్మెల్యేలు కూడా మేము కోరుతా ఉన్నాం, దయచేసి మా మీద చిన్న చూపొద్దు, ఈ ఇండస్ట్రీని బతికేయండి, ఇండస్ట్రీ కార్మికులు ఇంకా రుణ పడకుండా చూడండి. ఇప్పటికే దాదాపు 5 లక్షల మంది కార్మికులు వలస ఎప్పుడైతే వచ్చిందో బయట నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఇక ముందు ఇది కొనసాగకుండా దీన్ని ఆపే ప్రయత్నం. ఈరోజు ఇండస్ట్రీని ఈ విధంగా మనం చేతులారా దీన్ని ఇండస్ట్రీని ఖరాబ్ చేయడం మంచి పద్ధతి కాదని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మీ ద్వారా మరోసారి చేతులెత్తి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి ఇండస్ట్రీని రక్షించండి, ఇండస్ట్రీలోటువంటి ఆధారపడేటువంటి పరిశ్రమలు కూడా రక్షించండి. ఇటు బ్రాన్ పరిశ్రమ కానీ, ఇటుక బట్టల పరిశ్రమ కానీ, ఇండస్ట్రీ హస్కు ద్వారా ఎన్నో పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి, వారి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు వంట నూనె 90% కూడా రైస్ బ్రాన్ అయిన నడుస్తూ ఉంది. ఈరోజు రైస్ స్టేషన్ ముండబడితే వంట నూనె ధరలు ఎంత పెరిగిపోయి ఒకసారి ఆలోచించండి. మరి నష్టాల నుంచి, ఈ కష్టాల నుంచి ఇండస్ట్రీని గట్టెక్కించాలని మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆహార ధాన్యాలపై, ముఖ్యంగా పప్పు దినుసులు, బియ్యం దినుసులపై, బియ్యంపై ఇటీవల వరకు జిఎస్టీ లేదు. ఈరోజు 5% జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా రైస్ మిల్లర్లే కాదు, వినియోగదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం గతంలో జిఎస్టీ లేని మూలాన చక్కగా వ్యాపారం నడిచింది. ఇటు ఇన్కమ్ ట్యాక్స్ కానీ ప్రభుత్వ పరంగా రా చేయాల్సి అన్నీ కూడా సక్రమంగా కట్టింది. కొంతమంది జిఎస్టీ వల్ల తప్పు పక్కదారు పడ్డ పరిస్థితి ఉంటుంది. వినియోగదారులు కూడా 5% అంటే దాదాపు 200 నుంచి 300 రూపాయల జిఎస్టీ ట్యాక్స్ అదనంగా పడుతుంది. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రి గారికి, నిర్మలా సీతారామన్ గారికి, ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం,
బియ్యంపై కొత్తగా వేసినటువంటి జిఎస్టీని వెంటనే రద్దు చేసి ఇటు వినియోగదారులను ఇటు ఇండస్ట్రీని కూడా కాపాడాలని మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం కోరుతాను. థ్యాంక్ యూ అన్నా.